మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పై మండిపడ్డారు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్. వెల్లంపల్లి ఒక బచ్చా రాజకీయ నాయకుడు అంటూ విమర్శించారు. చంద్రబాబును విమర్శించే అర్హత వెల్లంపల్లికి లేదని, మాటలు జాగ్రత్తగా మాట్లాడాలంటూ హెచ్చరించారు. ఉంటే మీడియా హైదరాబాద్ కన్నా ఫాస్ట్ గా ఉంటది. ఇక్కడ ముట్టుకుంటే గజ స్థలం కరెంట్ కొట్టినట్టు కొడుతుంది మీడియా. కాబట్టి హైదరాబాద్ ఉన్న కన్నా బాగా ఇది స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి విజయనగరం, హైదరాబాద్, మన విశాఖపట్నం, అక్కడ శ్రీకాకుళం దాకా తినేయటానికి ప్రయత్నిస్తున్నారు. దాని మీద ఈ బచ్చాగాడు వెల్లంపల్లి నిన్న చంద్రబాబు గురి విమర్శిస్తున్నాడు. అసలు ఆయన దేవాదాయ శాఖ మంత్రిగా జగన్మోహన్ రెడ్డి చేయటమే పొరపాటు. ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా దేవుడి గుళ్ళే దోచుకున్నాడు. ఇప్పుడు అంతకన్నా స్పీడ్ అయిపోయాడు. ఈ రాష్ట్రంలో ఎన్ని గుళ్ళు ఉన్నాయో అన్ని చోట్ల కూడా అధికారులను మార్చేశాడు. నేను చూస్తుంటే దేవుడు ఆదాయం కన్నా హుండి కన్నా వెల్లంపల్లి హుండి ఎక్కువగా నిండుతుంది ఇప్పుడు. చాలా గొప్ప విషయం అది. నేనే ఉన్నానంటే రే నాయన, నువ్వు ఎన్నికలు ముందు ఓసారి నీ తూకో ఎంతో చెప్పు, ఇవాళ నువ్వు తూకో వేసి చెప్పు ప్రజలకి ఎంత పెరిగావో. అప్పుడు ఆ అన్నమే తిన్నావు, ఇప్పుడు ఏ అన్నం తిన్నావో చెప్పు, తెలుస్తుంది. నీకు డబ్బు ఎక్కువైపోయి నువ్వు లావు అయిపోయి బరువు అయిపోయి షైనింగ్లు పెరుగుతుంది. నువ్వు చాలా బచ్చగాడు. దేవాదాయ శాఖ మంత్రి అంటే చాలా గౌరవంగా, నీకన్నా వయసులో పెద్ద ఉన్న వాళ్ళకి గారు అని పిలవటం నేర్చుకో ఫస్ట్.